ఇప్పుడు కొంతమంది నీకు కామెంట్స్ లో కానీ ఎవరైనా పల్లవి ప్రశాంత్ ఏమైనా నువ్వు ఫాలో చేస్తున్నావా ఇలా అనేవాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఏమంటావు? ఆబ్వియస్లీ డార్లింగ్, జనాలు ఒక రెసెంబ్లెన్స్ అనేది తీసుకుంటారు కదా. ఇప్పుడు యాక్టింగ్ అలా కనపడదు, యాక్టింగ్ ఎప్పటికో వస్తుంది, సంవత్సరానికి రెండు ప్రాజెక్టులు వస్తే వస్తే లేదంటే. బట్ రైతు పరంగా నేను వీడియోలు తీసేటప్పుడు అతను కొద్ది వైర్లు అయినాడు కాబట్టి నా ప్రొజెక్షన్ అనేది అట్ ఉంటుంది. టు బి హానెస్ట్ చెప్పాలంటే హావ్ స్టార్టెడ్ మై ఫార్మింగ్ వీడియో సిన్స్ 2020 కరోనా టైంలో. నేను బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సిమ్ చేస్తామంటే కరోనా వల్ల ఆగిపోతే అప్పుడు నేను వచ్చేసి నేను వ్యవసాయం చేస్తున్నా చదువుకుని ఉన్నా, ఈ సమాచారాన్ని నాకు తెలిసిన సేద్య శైలిని ఈ కొద్దిపాటి సమాచారాన్ని అందరికీ అందజేద్దామనే ఆలోచనతో ఐ వాజ్ డూయింగ్ అగ్రికల్చర్ వీడియోస్ బై బీయింగ్ యాజ్ ఎ ఫార్మర్ బై బీయింగ్ యాజ్ ఎ విలేజర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అగ్రికల్చర్ మీద వీడియోస్ తీయడంతో అది కొద్దిగా వైరల్ అయింది అనమాట. నాకు టిక్టాక్ ఇట్ యూనో బాహ్య ప్రపంచానికి చేరువుగా ఉండడం నాకు నచ్చదు. బట్ ఇనిషియేషన్ చేద్దాము, ఏదో చేద్దాం అంటే చేసిన అప్పుడు 1 మంత్లో నాకు 70K ఫాలోవర్స్ వచ్చాయి టిక్టాక్లో. ఆ ప్రాసెస్లో ఒక సీరియల్ లెక్క చూసింది, సీరియల్ లెక్క చూసి నాలో ఉండే టాలెంట్ని గుర్తించి నాతో కొద్ది రోజులు మాట్లాడి తర్వాత నాకు సీరియల్ రెఫర్ చేసింది. అట్లా వచ్చేసా. తర్వాత కూడా నేను వీడియోలు చేస్తాను, సీరియల్ చేస్తూ వీడియోలు చేసిన మొత్తం చేసిన. బట్ ఒక సబ్జెక్ట్ మీద నేను ఎప్పుడు వీడియోలు తీయలే కదా, నేను ఒక సబ్జెక్ట్ మీద తీయలే. నమస్తే పా, నేను దీనికోసం పోరాడుతున్నా. నమస్తే పా, నేను సేద్యం చేస్తున్నా, నేను ఒక చిన్ని నటుని అవుదాం అనుకుంటున్నా. నమస్తే పా, నా గమ్య విద్యను నేను చేరుదాం అనుకుంటున్నా. అన్న ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ సబ్జెక్ట్, ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై సెల్ఫ్, ఎంజాయింగ్ మై సెల్ఫ్, ఇన్వాల్వింగ్ మై సెల్ఫ్ అంతే. అందువల్ల నేను వైరల్ కాల. ఆయన ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నారు కాబట్టి అది చేసి వైరల్ అయినారు. సో ఆ బిగర్ ప్రాజెక్ట్ నా మీద పడింది తప్ప ఐ హావ్ బీన్ డూయింగ్ సిన్స్ సో లాంగ్.